మనకి ఈ నెల 10వ తారీఖు అంటే 10/7/2024 సుమారు 5:30 ప్రాంతంలో సాయంత్రము మనకు ఇనిషియల్గా ఒక మర్డర్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఇది మన కమ్మదానం శివార్లో షాద్నగర్ పిఎస్ లిమిట్స్ కేకే ఫార్మ్స్లో ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చేసి కమ్మరి కృష్ణ అనే వ్యక్తిని గొంతు కోసి పొడిచి చంపేసిననే రిపోర్ట్ తోటి మేము అక్కడికి వెళ్తాం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ వర్కర్స్ కూడా ఉంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ వచ్చి కమ్మరి పావని ఆమె ఒకరిని గుర్తుపడుతుంది, ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఆమె నుంచి కంప్లైంట్ తీసుకుంటాం జరుగుతుంది. కంప్లైంట్ తీసుకుని క్రైమ్ నెంబర్ 525 of 2024 అండర్ సెక్షన్ 103 రెడ్ విత్ 3 సబ్ క్లాస్ 561 BNS అండ్ సెక్షన్ 251B సబ్ క్లాస్ AB ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసాం జరుగుతుంది అండి. అంటే వాళ్ళ ముగ్గురు కూడా పారిపోయేటప్పుడు ఒక పిస్టల్ తీసుకుని బెదిరించి పారిపోతారు ఆ వర్కర్స్ అందరిని కూడా, అందుకని ఆర్మ్స్ యాక్ట్ కూడా యాడ్ చేస్తాం జరిగింది. దీంట్లో ఫర్దర్ విచారణ చేయగా ఏం తెలిసిందంటే కమ్మరి కృష్ణ అతను చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి. ఈయనకు ముగ్గురు భార్యలు ఉంటారు, మొదటి భార్య పేరు విజయలక్ష్మి, అట్లా విజయలక్ష్మి కొడుకున్న పెద్ద కొడుకు శివ, దీంట్లో అక్యూజ్ నెంబర్ 1. ఈ శివకి కమ్మరి కృష్ణ డిసీజ్కి చాలా రోజుల నుంచి పార్టిషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి, ప్రాపర్టీ పార్టిషన్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దాని పరంగా ఏం చేస్తాడంటే శివ ట్రాన్స్ఫర్ అవుతాడు, బాబా బిస్కుంద బాబా శివానంద్ అనే అతనితోటి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసుకుని ఒక సుపారీ ఆఫర్ చేస్తాడు, కమ్మరి కృష్ణని చంపినచో ఒక 25 లక్షలు ఒక ఇల్లు కట్టిస్తా అనేది ఒక డీల్ మాట్లాడుకుని ఒక 2 లాక్స్ అడ్వాన్స్ కూడా ఇస్తాడు. ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతరే, ఈ బాబా బ్యాక్గ్రౌండ్ కూడా కమ్మరి కృష్ణ దగ్గర 2015 to 20 ఈ 5 ఇయర్స్ పర్సనల్ గార్డ్గా కూడా వర్క్ చేస్తాం జరుగుతుంది. ఇతను మళ్ళీ రీసెంట్గా 10 రోజుల ముందు కూడా పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీగానే జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అవకాశం చూసుకుని వీళ్ళిద్దరు శివ ఇంకా మన బాబా ఎవరైతే ఇద్దరు అవకాశం చూసుకుని బాబాతో పాటు ఒక అకంప్లిస్, ఇద్దరు అకంప్లిస్ని కూడా తెచ్చుకుంటాడు. ఒక అతని పేరు గణేష్, ఇంకో అతను జూనైల్ ఉన్నాడు. ఇద్దరిని అకంప్లిస్ తెచ్చుకుని సమయం చూసుకుని 10వ తారీఖు రోజు ఇందాక చెప్పినట్టు 10వ తారీఖు రోజు సుమారు సాయంత్రం 5:30 to 6 గంటలకి అతను ఫామ్కి వెళ్తారు. కేకే ఫామ్కి వెళ్ళి ఎవరు లేని టైం చూసి ముగ్గురు కలిసి అతను చేతులు పట్టుకుని గొంతు కోసి లెఫ్ట్ రిప్ దగ్గర పొడిచేసి చంపి పారిపోతుంది జరుగుతుంది. దీని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా మన సిపిఎస్ సార్ ఆదేశాల మేరకు ఏసీపీ షాద్నగర్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. సిఐ షాద్నగర్, డిఐ షాద్నగర్, సిఐ అమంగలు, సిఐ షాద్నగర్ రూరల్, ఎస్ఐస్ అందరితో టీమ్ ఫామ్ చేసి చాలా ప్రోగ్రెసివ్గా 3 డేస్లో చాలా వరకు ఫిజికల్ మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు దట్ ఈస్ 13/7/2024 రోజు మార్నింగ్ అవర్స్లో 4 అక్యూజ్ అరెస్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు A1 వచ్చేసి కమ్మరి శివ, నాకు అన్నట్టు అతని ఫస్ట్ వైఫ్ కొడుకు. సెకండ్ A2 వచ్చేసి బిస్కుంద బాబా శివానంద్. A3 వచ్చేసి గణేష్. A4 వచ్చేసి జూనైల్ ఉన్నాడండి. వీళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కోసం పంపుతున్నాము. జూనైల్ అండి, అంటే చిన్నపిల్లగాడు, వయసు పేరేం రాయము. మనము వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం జరుగుతుంది. ఇట్లానే ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇంకా ఇట్లా టీమ్స్ ఇట్లే కంటిన్యూ చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రోగ్రెసివ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ అక్టోబర్లో ఫైల్ చేసి కూడా విల్ సెక్యూర్ కన్వెన్షన్ ఇన్ దిస్ కేసు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడుకున్నారు, 2 లాక్స్ అడ్వాన్స్ తీసుకున్నారు. దీంట్లో మన రికవరీ కూడా 2 కార్లు, వీళ్ళ యాక్ట్ కోసం వాడిన 2 కార్లు, ఒక సెల్ ఫోను, వీళ్ళు వాడిన టాయ్ పిస్టలు, వీళ్ళ కార్లో రికవర్ అయిన 3 కత్తులు, క్యాష్ కూడా A2 దగ్గర వీళ్ళు ట్రాన్సాక్షన్లో మిగిలిన క్యాష్ 50,000 కూడా రికవర్ చేసుకుని జరుగుతుంది. ఏంటండి ఏ ఇన్నోవాలో కూర్చున్న ఫోటోలు? మా పోలీస్ వెహికల్లో కూర్చున్న ఫోటోసా? లేదండి, నిందితులను అయితే మేము పోలీస్ ముందు మీడియా ముందు ప్రెజెంట్ చేయము. అది మీరు కూడా చేయొద్దు, అది మీరు కూడా మంచిది కాదు. మన కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, మీరు చేస్తున్నారు వదిలేయండి. దాని మీద ఇప్పుడు కొత్తగా మనం పెట్టలేమని చెప్తున్నా అంటే ఉండొచ్చు, కానీ మా సమస్యలు మేముగా మీడియాలో ప్రవేశపెట్టలేము, ఎందుకంటే సుప్రీం గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి. అది ఎవరు తీశారు, ఎలా చేశారు అనేది మళ్ళీ దాన్ని విచారించాల్సిందే తెలుస్తుంది అండి. ఎలా తీశారు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తుంది. అది విచారిస్తామండి, కనుక్కుంటాం. ఫైండ్ అవుట్ అండి, నిజంగానే వాళ్ళు నెగ్లిజెన్సా, ఇగ్నోరెన్సా, ఎట్లా వచ్చింది అనేది ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఎస్ ప్లీజ్. ఎందుకంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ లో భాగంగా చాలా మంది కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇలా అదుపులోకి తీసుకున్నారు, కొంతమంది వెహికల్స్ తీసుకుంటుంటారు కూడా. అట్లాంటప్పుడు ఇలాంటి వ్యక్తుల ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళే నిజమైన ఏమంటారు క్వశ్చన్? మీది నా ఇందాక చెప్పిన ఆన్సరే ఇందాక క్వశ్చన్ కూడా ఆన్సర్. విచారిస్తాము, నెసరీ యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ అండి, ఇంకొకటి గమనించాలి. సోషల్ మీడియాని ఎవరు రెగ్యులేట్ చేస్తారా? అర్థమైంది కదా, నో వన్ కెన్ రెగ్యులేట్ సోషల్ మీడియా. ఇట్ టేక్స్ టర్మ్స్, ఒకరికొకరు డిసిప్లిన్, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ తోటే దాన్ని మానిటర్ చేయాలి.
ఇప్పుడు అది ఒకళ్ళు షేర్ చేశారని ఇంకోళ్ళు షేర్ చేస్తారు, ఒకళ్ళు షేర్ ఇంకోళ్ళు షేర్ చేసిపోతే దట్ ఈస్ నెవర్ ఎండింగ్. సోషల్ మీడియా ద్వారా మనకు చాలా క్రైమ్స్ అవుతున్నాయి, ప్రోస్ కాన్స్ అన్నీ ఉన్నాయి. అది ఒక ఆయుధం లాగా, అది ఒక వెపన్ లాగా, దాన్ని మనం ఎట్లా వాడతాం అనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు అన్నట్టు నా నోట్స్లో తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో కూడా విచారిస్తామండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. అంటే వేస్ట్ అంటారు ఉన్నాయండి అతని పైన కొన్ని కేసులు ఉన్నాయి, అది ఇన్వెస్టిగేషన్ చేసినాము. చాలా వారు ఛార్జ్ షీట్ కూడా వేసిన కేసు ఉంది. మనకు ఆయన ఇంత ఫ్రెండ్లీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ కూడా సహకరించారు అనేది ఒకటి. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఏమైనా తెలిసిందా ఎక్కడన్నా సహకరించారు అంటే ఈ మర్డర్ కి సహకరించిన అంటారా మీరు? ఆయన వ్యవహారాలు, ఆయన వ్యవహారాలకు సహకరిస్తే డెఫినెట్లీ మా కంప్లైంట్స్ వస్తే డెఫినెట్లీ ఇన్వెస్టిగేట్ చేస్తామండి. అట్లాంటిది అయితే మా నోటీస్లో లేదు. వీఆర్ స్పెసిఫిక్ స్టిక్కింగ్ టు దిస్ మర్డర్ కేస్ నౌ.